కులాలు ఖచ్చితంగా మరి కొట్లాడి ఈ రోజు సాధించుకున్న తెలంగాణ, ఆ తెలంగాణను పునర్నిర్మాణం చేసుకోవాలనే ఉద్దేశంతో అన్ని వర్గాలను అన్ని అందరినీ తిట్టిన వారిని విమర్శించిన వారిని పొగిడిన వారిని అందరినీ కలుపుకొని పోతేనే ఈరోజు తెలంగాణ భారతదేశానికి ఆదర్శంగా నిలబడింది. అది గుర్తించు. నీవేదో పిలిచి నీకు చికటిస్తే అంటే నువ్వు రోడ్డు మీద ఒక కుక్కవు, కుక్కలాగా మురగద్దు. ఇక్కడ పక్కకు కూసుకుంటామని పదవించిండే తప్ప నీలాంటి ఇయ్యాల్సిన అవసరం కూడా కేసీఆర్ గారికి లేదు. నిజంగా నీవు రాజకీయాలకు వచ్చిన రోజు కుక్కలు కలిసి రాజకీయాలకు వచ్చినావు. ఆ కుక్కే నేను కలిసిందో చాపం పెట్టిందో అందుకే కుక్కలకి మొక్కుతాను ఈరోజు. అసలు నీ లాంగ్వేజ్ ఏంది, నువ్వు చేసింది ఏంది, నీ కాంట్రిబ్యూషన్ ఏది వర్గాలు కాదు నియోజకవర్గానికి కానీ వరంగల్ జిల్లాకు కానీ నీ కాంట్రిబ్యూషన్ ఏదో చెప్పు. డెవలప్మెంట్లో కానీ నువ్వు ఎమ్మెల్యేగా 3 సార్లు చేసినప్పుడు కానీ మంత్రి పదవి చేసినప్పుడు కానీ నువ్వు కాన్ఫరెన్స్లో నువ్వు చేసిన కాంట్రిబ్యూషన్ ఏంది, డెవలప్మెంట్ ఏంది ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు దయవల్ల ఆయన ఆశీస్ల వల్ల ఇలా వరంగల్ జిల్లాకు మరి అజం జాయింట్లో మీ టైంలో మీ కాంగ్రెస్ అధికారంలో టైంలో పోయినటువంటి అజం జాయింట్లు మళ్ళీ అలాంటి కంపెనీ రావాలని ఈరోజు భారతదేశంలో మరి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఎక్కలేనటువంటి అధునాతనమైనటువంటి కంపెనీలు సౌత్ కొరియా కావచ్చు, కైటెక్స్ కేరళ కంపెనీ కావచ్చు, గణేశన్ కంపెనీ కావచ్చు, ఇంకా అన్ని రకాల కంపెనీలను వాటికి తీసుకొచ్చి డెవలప్ చేస్తా అంటే తట్టుకోలేక మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు నేను అడుగుతా ఉన్నా అసలు మీసాలని మాట్లాడుతుంది, మీసాల గురించి నీకు ఏం తెలుసు, మీసాలు ఉండాలి అయిపోయిందా, కృష్ణదేవరాయల వంశం అటు అసలు వాళ్ళ కాటి కాటి గోడికి సరిపోతాను. అసలు నీ గ్రామంలో నీ ప్రజలు నేను ఎంత విమర్శించుకుంటా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు, ఇవాళ నేను సంపాదిస్తానంటున్నావు, అసలు నీ ఏ వృత్తి చేసి సంపాదించో చెప్పాలి. నేను పలానా వృత్తిలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా, పలానా వృత్తిలో నా లెక్కలు ఉన్నాయి, బ్యాలెన్స్ షీట్లు ఉన్నాయి, పిఎన్ఎల్ అకౌంట్లు ఉన్నాయి, నేను నీ దీంట్లో సంపాదించాలని చెప్పి నువ్వు రౌడీజం చేసింది వాస్తవం కాదా, గూండాయిజం చేసింది వాస్తవం కాదా, మటన్ చేసింది వాస్తవం కాదా చెప్పు. నీకు నువ్వే ఏపీఎల్లో మనం ఒప్పుకున్నావు, ఓపెన్ విత్ ఆర్కేలో ఒప్పుకున్నావు. అసలు వాస్తవంగా పోలీసులు నేను సుమోటోగా తీసుకుని అరెస్ట్ చేయాలి, ముందుగా లోపల పెట్టాలి. నీ భార్య ఏం మాట్లాడుతుంది, నీవేం మాట్లాడుతున్నావు, అసలు పల్లెటూరులో మాట్లాడే భాష ఏనా మీ భాష. నువ్వు మంత్రి పదవి చేసినావు, సురేఖ గారు చెప్పండి మీరు ఏం మాట్లాడుతారు, అరే ధర్మారెడ్డిగా నీకు బొగతనం ఉంటే, నీ కూతురు ఏమంటే అరే ధర్మారెడ్డిగా నీకు బొగతనం ఉంటే, అసలు ఏం చేసి నిరూపించాలి మీకు, బుద్ధి ఉందా మీకేమన్నా, మాట్లాడే భాష నాది, ఏం మాట్లాడుతున్నావు, మీసారి లేకపోతే అది కాదా. ఇలా కేటీఆర్ గారు ఎంత పెద్ద మనిషి, కేసీఆర్ గారు ఎంత పెద్ద మనిషి, నీకు ఆ రోజు నీ నోటితో అన్నావు. రాజశేఖర రెడ్డి గారు నాకు జన్మనిస్తే కేసీఆర్ గారు పునర్జన్మనిచ్చినాను, బుద్ధి ఉందా మళ్ళీ మాట్లాడడానికి, మీకు రాజకీయ పునర్ దిష్టి బొమ్మ తగ్గబెట్టు. నీ బుద్ధి గది జగన్మోహన్ రెడ్డి గారితో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతావు, ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డి గారిని కూడా తిడుతావు, అది ఉన్న వాస్తవమేనా. కేసీఆర్ కాలు మొక్కతీవి తీసుకుంటే ఇస్తేవి, నీకు టికెట్ ఇస్తేవి. నువ్వు ఆ రోజు నేను అడుగుతున్నా పరకాల నీ సిట్టింగ్ సీటు, పరకాల సిట్టింగ్ పోస్టు, నీ సొంత మండలం సొంత గ్రామం పరకాలు ఉంటుంది, నువ్వు ఎందుకైనా వరంగల్ ఇష్టకు ఇక్కడ గెలవలేను, ధర్మాయుడితో తట్టుకోలేను ఇక్కడ అని చెప్పి నువ్వు వెళ్ళిపోయింది వాస్తవం కదా. పోయావు మళ్ళీ వరంగల్లో ఉండి మళ్ళీ పరకాలకి ఎందుకు వచ్చినావు చెప్పాల్సిన అవసరం ఉంది. వచ్చినావు ఇష్టమైన పేదలు ఏదో ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ పోతే నేను వచ్చినందుకే హాస్పిటల్ పోయినట్టు, నువ్వు వస్తే నాకు ఏంటి, నీ ఇలాంటి తాతలు వస్తే నాకు ఏం లేని నాడే, ఏం లేని నాడే నువ్వు 6 సార్లు నా కార్డు మొదలుగొట్టినా, నువ్వు గూండాయిజం చేసినా, నా మీద రాళ్ళు ఎక్కించినా, నన్ను రాళ్ళతో కొట్టించినా నేను ఎదురు తిరిగి అక్కడే ఉన్నా, నీ అంతే చూడాలి, నేను ఓడించినాక నీకు అది కలిసిన నీకు దమ్ముంటే రా. ఇప్పుడు మళ్ళా వరంగల్లో నిలబడతాడ, పరకాల్లో గెలిపిస్తాడట, భూపాలపల్లిలో గెలిపిస్తాడా, 3 సీట్లు నాయే అంటాడు. ఏ 3 సీట్లు నువ్వు ఒక్క దిక్కు గెలిచావు, అదే అసలు నీకు ఇక్కడే డిక్లేర్ కాలే, ఇంకా నీకు ఇస్తారా, నీ భార్యకి ఇస్తారా, నీ కొడుకుకి నీ బిడ్డకి ఇస్తారా చెప్పు, ఎవరిస్తారు, ఎవరికి ఏం చరిత్ర గొప్ప ఉండదని మీరు గెలుస్తారు. మీ ముగ్గురు చరిత్ర నీ మేనగూడలే చెప్పింది, నీ మేనగూడలే చరిత్ర మొత్తం బయట పెట్టి సిగ్గుంది. అసలు మీ రోడ్ల మీద తిరగడానికి బట్టలు ఇప్పించిన మీ మేనగూడ నేను, మీ కుటుంబాన్ని బట్టలు ఇప్పి తీగలు ఆరేసింది మీ బతుకుని మొత్తం. మీరు బతుకని మాట్లాడతారా, నేను బిడ్డ ఒకటే వార్నింగ్ ఇస్తున్నా,
నువ్వు మల్లమ్మ పార్టీని కానీ కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ ఇంకెవరైనా మాట్లాడితే మాత్రం ఊపిరి సవాలు లేదు. మేము కూడా చెప్తున్నాం, మేమేమనాల్సిన అవసరం లేదు. మా కార్యకర్తల గురించి చూపించుకుంటున్నాం. ఇవాళ మేము ఆస్తులు సంపాదించిన అంటారు, ఏం ఆస్తులు సంపాదించడం? రైతుల దగ్గర నీ కూతురు పెంచి పంచనాలు వేసుకుంటా, ఇంకా టెంట్ వేసుకుంటా అని చెప్పి టెంట్ వేసుకొని వాళ్ళు ఎట్లని మొత్తం తీసేసి ఎవరి దగ్గర ఎట్లు అద్దులు లేకుండా చేసి వాళ్ళు భూమిని ఆక్పై చేసుకునే వాస్తవం కానీ సొంత గ్రామస్తున్నది. ఈ రోజు మనం అమ్ముకున్నాం, ఎవరి సొమ్మని అమ్ముకున్నావు? నీ అయ్యో సొమ్మని అమ్ముకున్నావు? నీ గ్రామస్తుల రైతుల భూమి. నీకు బుద్ధి తెలివి జ్ఞానం ఉంటే, నువ్వు మనిషివి అయితే ఎవరి భూమి వాళ్ళు వాపసి కప్పుడు కొండమూరి గొప్పడని చెప్తారు వరంగల్. వాళ్ళు భూములు లాక్కుంటారు, ఆ భూములు ఇప్పుడు అమ్ముకొని రెడీ పెట్టుకున్నావు, బాగా మొదలు వచ్చి మాట్లాడుతున్నావు, 100 కోట్లు అమ్ముకొని దగ్గర పెట్టుకొని ఎవరున్నారని నువ్వు గెలవలేవని చెప్పి సందర్భాలు చేస్తావు. ఏ విధంగా చేస్తావు? నీకు చరిత్ర ఉందా? నీ పార్టీకి చరిత్ర ఉందా? నీ కుటుంబానికి చరిత్ర ఉందా? నువ్వు చేసే భూమి ఆయన ఉందా? నీకు నువ్వే ఒప్పుకునే మటాలు చేసినా, మటాలు చేసి వాళ్ళ కుటుంబాలు ఎంత ఆగం చేసినావు, కుటుంబాలు ఎంత రొట్టెలు కావాల్సిన పాపం దాకుతుంది. నీకు ఖచ్చితంగా పాపం దాకుతుంది. వాళ్ళ పాపం దాకి నీకు నాకు ఆరోగ్యం బాగుంది అంటాను. నీ ఆరోగ్యం సంగతి ఏంది? ఆ నెల నుంచి నీ జబ్బలు చేస్తానే, నీ జబ్బలు ఊతలేవా, కనపడతలేవా ప్రజలకు? నీ గొప్పని చెప్తున్నాను, నీ బతికేందో, నీ ఆరోగ్యం ఏందో, నీ పరిస్థితి ఏందో, నీ భార్య ఆరోగ్యం ఏందో. ఎవడైనా మాట్లాడితే ఆరోగ్యం బాగాలేదు, అయ్యో పాపం ఉంటారు కానీ ఆరోగ్యం అనేది దెబ్బకాయ హాస్పిటల్ నువ్వు చేస్తూ పడ్డా, లేకపోతే నువ్వు ఎవరు చేస్తావా? నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఎవరు శాశ్వతం కాదు, ఎవరు ఉండేటోళ్ళం కాదు. ఇలా నువ్వు పోతా ఇంకోటి వస్తాడు, నేను పోతా ఇంకోటి వస్తాడు, కానీ మర్యాదగా మాట్లాడడం చేసుకోవాలి, ఉన్న నిజాలను మాట్లాడడం చేసుకోవాలి. నువ్వు అబద్ధాలను 10 సార్లు చెప్పి నిజం అనుకుంటావు, ఇప్పుడే ప్రజలు గ్రహించో, నీ బుద్ధి ఏదో గ్రహించో, ఖచ్చితంగా నేను ఉరిపించి తరించి కొడతారు. నువ్వు వరంగల్కి వచ్చుడు కాదు, పరకాలకు వచ్చుడు కాదు, ఎక్కడ నిలబడ్డ? నీకు దమ్ము ఎప్పుడు చెప్తున్నా, నీకు ధైర్యం ఉంటే ఇప్పుడు చెప్తున్నా, ఎవరిలో పెట్టి వారి పరకాలు గెలిపించలేదు. నువ్వు గెలిచే దమ్ముడరా? చూసుకున్నాంరా, నీకు ఏం సాధించినో చూద్దాంరా. పోయినసారి కదా తక్కువ ఓట్లు వస్తాయి, అసలు ఓట్లే పడాలని చెప్తున్నా నేను. అసలు ఈ 5 సంవత్సరాలు ఎక్కడ మేము చెప్పరు? ఈ నువ్వు ఓడిపోయినాక 5 సంవత్సరాలు పరకాల ప్రజలకు దగ్గర ఉన్నావా? వరంగల్ ప్రజలకు దగ్గర ఉన్నావా? ఎవరికేం సాయం చేసావు? ఇంటికి వస్తే నాయకులకి ఎందుకు వచ్చినా ఇలా వచ్చావు? ఇలా కరోనా వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నియోజకవర్గంలో తిరిగినాం మేము. కాంగ్రెస్ అని చూడలే, నీ ఓటర్ అని చూడలే, నీకు పనిచేసినాడు అని చూడలే. ఇవాళ నీ ఎనుక తిరిగి 2018 ఎలక్షన్లో తిరిగిన నాయకులు ఇవాళ నా ఎన్నుకున్నారు. ఎందుకున్నారు? ధర్మాయుడు మంచోడు ఉన్నారా, చెట్టు ఉన్నారా? నీ నాయకత్వం మొత్తం నాయకుడికి వచ్చింది. ఈరోజు మీరు ఏదో మాట్లాడాలని ప్రగల్భాలు కానీ చూస్తా ఉన్నాం. అసలు నీ టికెట్ ఇస్తారా? పార్టీ డిక్లేర్ చేసిందా? నీ టికెట్ నీ పుట్టా దానికి ఇస్తారో ఎవరు కూడా తెలియదు. ఏం చూసుకొని మాట్లాడుతున్నావు? నువ్వు ఎవరిలో ఇచ్చి గెలిపాల్సిన అవసరం ఏంది? మీ ముగ్గురు ఎవరు వస్తారో రండి, మీ బతుకేందో చెప్తాం. చాలా ఉన్నాయని చరిత్ర నోరిపితే బతకలేరు భూమి మీద. నేను అనుకొని మాట్లాడుతూ ఉన్నారు, భూమి మీద బతకలేరు అని చెప్తున్నా. మళ్ళీ ఒక్కసారి కేసీఆర్ కేటీఆర్ నోరెత్తుడివి, నేను నోరు తెరిస్తే బతకలేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.